సీమెంత రోడ్డు, దీనినే మొదటి ఘాట్ రోడ్ అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమల చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు. ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందరామస్మరణతో పలుకు సలుకు తెలియకుండా ఏడు కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికి బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు. ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం. సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు. మైసూరు ప్రభుత్వం వారికి నిర్మించబడిన అతిథి భవనం. యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పెష్కర్. మనోహరమైన ఉద్యానవనం, మయూరాకారంలో మలతబడిన నికుంజాలు, కళాహారశాల, పటా విక్రయశాల, దేవస్థానం కార్యనిర్వాహక సంఘం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయము, గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వర స్వామి వార్ల దేవాలయములు, పద్మావతి అమ్మవారి దేవాలయము, వీరి పరిపాలనా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంచే తీర్మానింపబడిన చట్టబద్ధమైన ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వహిస్తున్నది. బోర్డు అధ్యక్షుడు శ్రీ రంగరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల, ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. సర్వ పాప పరిహారిణి, సకల పుణ్యప్రదాయిని, పాప వినాశనకి ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు. కొండపై నుంచి దుముగుతున్న జలధార క్రింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు. సాక్షాత్తు పరమశివుని జటాజుటి నుంచి ఉద్గమిస్తున్నట్లుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం. ఇక్కడ స్నానమాడితే ముక్కోటి నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోగర్భ జలపాతం. ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటిని పరిశుభ్రపరిచే యంత్రం. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మానవుని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు. ఇదే స్వామి పుష్కరిణి. ముక్కోటి తీర్థాలు ఇందులో కలుస్తుంది. దీనిలో ఒకసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జనించిన
భవబంధాల నుంచి విముక్తులుంది, పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామి దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం. వేగం లే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ, గాది బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. ఇదే కలియుగ వైకుంఠం. ఆదిశంకరితుడు, భక్తజ బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాస నివాసం. ఆనంద నిలయ విమానం, స్వామివారిని కొలిచి తరించిన యాదవభుతాలి మండపం, భజస్తంభం, బలిపీఠం, సంపంగి ప్రదక్షిణల్లో ఉన్న తిరుమలరాయ మండపం, నృసింహస్వామి ఒకలమాట, మహాప్రయోగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది, బంగారు బావి, సేనాధిపతి వరదరాజస్వామి, శ్రీరామానుజులు. సాంప్రదాయపూర్వకంగా వేపుజామున స్వామివారికి మేలుకొలుపు చేయడానికై తాళమును తోస్తున్న పూజారులు యాదవులు. దీనిని మహాద్వారం అంటారు. బంగారు వాగి ముందు రంగవల్లి నలిపిస్తున్న సౌభాగ్యవతి, దేవస్థానం పాలకవర్గ ప్రతినిధుల సమక్షంలో బంగారు తలుపులు తెరిచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందం, ఉత్తిష్టోత్తిష్టోవిందోత్తిష్టగరుడధ్వజోత్తిష్టమస్త్రిగణాధిహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిశీలే శ్రీవేంకటేశమసు ప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరక్షితే ఆకాశసింధుకమలాని మనోరాణి ఆరాజపాదసమర్చయితుం ప్రపన్నాభాతం పంచానప్యవరణుభవాసమాద్యాః త్రైవిక్రమాచరితం విభురాస్తు వంతి భాషాపతిః పఠతి వారద్ధి మహారాజ్ ీషత్ప్రఫుల్లధరీరుహనారికేణూగద్రువాదిషు మనోహర పాళికానాం ఆవాదిమందమనిన సహనిత్యగంధైః శేషాద్రిజయగణ విభోసు ప్రభాతం ఉన్మీల్యనేత్రయుముక్తమవంజరస్థాః పాత్రావశిష్టగదలీఫలపాజధారి భుక్త్వా ధనిరథకేలిశుకాః పఠంతి శేషాద్రిజయగణ విభోసు ప్రభాతం తంత్రీ ప్రగరుడ మధురస్మనజాభిమంచ గాయత్యనంతరితంతమనారదోపి భాషా సమగ్రమ జగత్కరజారణ్యం
శంకారీతరీస్తేవరాయ నిర్జాత్యుపాంతరీతమనోదరేభ్య శేదాద్రిజేకర విభోదు ప్రభాతం యోగాగణేన వరదభ్రీమధ్యమానే హర్తుం శ్రీరం కువరజస్య నిజాంగలక్ష్మ్యా భేరీ నినాదమివపి ప్రతిదీప్రాతం శేదాద్రిజేకర విభోదవసు ప్రభాతం శ్రీమన్నభీష్టవరదా గిరలోకబంధ శ్రీ శ్రీనివాస జగదేక సింధ శ్రీదేవతాగృహ భుజాంత దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపదే సుప్రభాతం శ్రీ స్వామి పుష్కరణికా ప్రభ నిర్మలాంగా శ్వేదాక్షిరోహరవిరించి సనందనాద్యా ద్వారే వసంతి వరవేత్ర హతమాంగా శ్రీ వెంకటాచలపదే తమ సుప్రభాతం శ్రీజగలీల గరుడాచల వెంకటాద్రినారాజనాద్రిషవాద్రివృషాద్రిముచాం ఆఖ్యాన్ త్వదీయవసతేర నిసంవదంతి శ్రీ వెంకటాచలపదే తమ సుప్రభాతం సేవాపరా శివసురేషకృశానుధంబరక్షోంభునాథోమానధనాధినాథ బద్ధాంగలి ప్రవిలసన్ నిజ శీర్షేషా శ్రీ వెంకటాచలపదే తమసు ప్రభాతం ధరీకృతే విహగరాజ మృగాధిరాజ నాగాజ గజరాజ హజాధిరాజా స్వస్వాధికారమైమాధిగమర్థజంతే శ్రీ వెంకటాచలపదే తమసు ప్రభాతం సూర్యేంద్రోనూధమాపదిజాప్యసౌరిస్తర్భానుకేతుదివిడఃపరిషత్ప్రదానాః స్వప్రదసదాసజలమాపదిజాసదాసాః శ్రీవేంకటాచలపదే తమసు ప్రభాతం స్వప్రదసూల్హరితస్ఫులితోత్తమాంగాః సర్గాపవర్గనిరపేక్షనిదాంతరంగాః కల్పాగమకర్ణజాకులతాన్వభంతే శ్రీవేంకటాచలపదేతమసుప్రభాతంగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గపదవీం పరమాం సజంతః ప్రత్యావృష్యవనే మధిమా సజంతే శ్రీవేంకటాచలపదేతమసుప్రభాతం శ్రీభూమినా జగదజాతి గుణాంతాబ్ధే దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్నంతగరుడాదిభిరచిదాంగ్రే శ్రీవేంకటాచలపదే సుప్రభాతం శ్రీపద్మనాభపురుషోత్తమమాల్దేవ వైకుంఠమాధవరాధన చక్రమాణే శ్రీవత్సిన్నశరణాగతపారిజాత శ్రీవేంకటాచలపదే సుప్రభాతం కందర్పదప్రహరసుందరదివ్యమూర్తే కాందాకుజాంబురుహగుట్మలలాలదిట్టే కళ్యాణ నిర్మల గుణాగరిద్యకీర్తే శ్రీవేంకటాచలపదే తమ సుప్రభాతం మీనాకృతే కమఠకోర నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్పర నమోధన రామచంద్ర శరణం శరామయ సునందన కల్కిరూప శ్రీవేంకటాచలపదే తమ సుప్రభాతం భాస్వానుదేతి విగజాని సరోరుహాణి సంపూరజంతి నదైకగుభో విహంగాః శ్రీవైష్ణవాస్వరదమర్చ్యమంగళాస్తే ధామాశ్రజంతి తమ వేంకట సుప్రభాతం బ్రహ్మాదయ స్వరరాస్తమహర్ణయస్తే సందస్తనందనముఖాస్తభజోగివర్యాః ధామాంబికేదవహి మంగళవస్తుహస్తాః శ్రీవేంకటాచలపదే సుప్రభాతం లక్ష్మీనివాసనిరవద్య గుణైకసింధ సంసార సగర సముత్తరణైకదేత వేదాంతవేద్య నిజ వైభవ భక్త భోగ్య
శ్రీ వెంకటాచలపతే సుప్రభాతం. శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. విశ్వరూప సుందర్శనం గర్భాలయంలో శుభి చేయడం కోసం పవిత్ర ఆకాశరాజలాన్ని తీసుకువెడుతున్న అర్చకుడు కోమల సేవకై పూలు ప్రసీదలాలు తెస్తున్న అర్చక స్వాములు స్వామివారికి శివారాధనం కావించి మంత్రపూర్వకంగా పుష్పమాలతో అలంకరించడం ఈ సేవలోని విశేషం. శ్రీపదచక్రమే విష్ణు గోపాదాభ్యమాని ధారజన్మే విష్ణుమాని ఇంద్రస్యుజ్యస్తా పరమం పదం దశ్యంతి సూరజ దివీవచక్షుడాదం తద్విప్రాదో విభంజా విభాగం దస్తవిందతే సాదిత్తరుడాయ్ కరవహల్ పింజంది గహనం చేందుండో అవి ఒండ్రుమిల్లాదవాయ్ పులత్తే ఉందమ్మై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో ఉరవొండ్రుమిలా గోవిందా ఉందమ్మొడవే నమకింగొళిక ఒళియాదే అరియాద పిల్లహొడొందాల్ ఉందన్నై తిరువేరళజ్జనవం జీరి అరుళాదే ఇరేవా నీ దారాయి మరై ఏలో హరింబావాయ్ హరి ఓం. బంగారు వాకిలిలో కొలువు మూర్తికి పంచాంగ శ్రవణం. ఒకటో తేదీ శుక్రవారం రెట్టి ఒకటి పదకొండు సప్తమి 54 6 మూలం నక్షత్రం 7 46 అదిగంట నామజాగం 34 26 తైతులాకరణం 1 11. కిందటి రోజున రాబడి లెక్కలు ఈ స్వామివారికి నివేదిస్తున్నారు. స్వామివారికి నిత్యము 2 మార్లు అర్చన జరుగుతుంది. ఓం విమరాజ్య సంప్రదాయ మహాభోం జగత్ కుటుంబ నిత్య మహాభోం రక్షకాయ మహాభోం కామ్య ప్రదాయ నమః. ఓం అవస్థాత్రిజంతేర్ మహాభోం విశ్వతేజ స్వరూపోదేర్ మహాభోం జ్ఞప్తేర్ మహాభోం జ్ఞేయాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ మహాభోం జ్ఞానాధీతాయ మహాభోం సురాధికాయ నమః. ఓం బ్రహ్మాండాంతర్బహిర్జాప్తాయ నమః. ఓం వెంకటాద్రిగదాదరాయ నమః. ఓం లక్ష్మీ వెంకటేశార్పణమస్తు. ఓం శరణం పవిత్రం విదతం పురాణం తేన భూతస్తర జిగుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేణ భూతాః అదిపాత్మనమరాజిందరేమ లోకస్యద్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భాజమానం మహస్వదే అమృతస్య దారా బహుదా లోహమానం శరణం లోకే సుధితాం దదాతు తద్విష్ణా పరమం పదకం దురా పచ్చంతి సూర దివే భజక్షుదా దదం తద్విప్రాదో విరంగ్యవాజా విభాగం దస్తవిందతే విష్ణార్య పరమం పదం పర్యాప్యా అనంతరాజా జగత్తస్తోమోదిస్తవత్తమమాత్మవతి సర్వస్యాప్త్యై సర్వస్థితిశీలత్వమేవ తేరాత్మవతి సర్వం జయతి. అత్యశ్రీదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమి నీళా పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః నిత్యం పూర్ణారాధనం భూజాదిది భవంతో మహాంతోను గృహ్ణంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. శ్రీ స్వామివారికి నైవేద్యం శాస్త్రోక్తంగా తయారు చేసి లోపలికి తీసుకువెళుతున్నారు. స్వామివారి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించబడిన వంటశాలలో అతి శుద్ధిగా ఈ ప్రసాదాలు తయారు చేస్తారు.
శ్రీవారికి నైవేద్యం అయిన తరువాత ప్రసాదాలు తీసుకుని వస్తున్న అర్చకులు. స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో భక్తి పుట్టకులతో వేచి ఉన్న భక్తులు. దర్శనం చేసుకుంటున్న భక్తులు కొండల శ్రీనివాస ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు ఏది నాదని ఏది లేదని నిలువుదో పిడి వలుచుకొందు వెళ్ళునప్పుడు వెంట రాదని ముడుపులన్నీ ఊర్చుకొందు అడుగడుగునా అడుగడుగునా వేదాంతమున్నది నీ ఆరాధనలో సాధనున్నది ఆశేతు సీతాచలము నీవే దయ
పాద పద్మయుగళము సంసార సాగర తరణము జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తున్న భక్తులు ఈ విమాన వెంకటేశ్వరుని దర్శనం మూలవిరత్తు దర్శనం అంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారికి కైంకర్యం కావించబడిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతున్నారు. ఈ ప్రసాదాలకై వేల కొలది భక్తులు వేచి ఉండి స్వీకరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తమ పవిత్రమైంది. వివిధ ప్రసాదములను నిర్ణయమైన పైకం చెల్లించి నైవేద్యం చేయించుకోవచ్చు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న లడ్డు ఉడలు డొలు ప్రదక్షిణ ఆపదముక్కుల స్వామికి కానుకలు సమర్పించే ఉండి భక్తు సమర్పించిన అపారమైన కానుకలను కట్టుదిట్టం చేస్తున్న దేవస్థాన ప్రతినిధులు భక్తులు ఆపడంలో స్వామివారికి అనేక రకాలైన ముక్కులు ముక్కుతూ ఉంటారు. అందులో తులాభారం ఒకటి. అఖండ దీపం జగత్ కళ్యాణమూర్తి శ్రీనివాసునికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు 20 కళ్యాణాలకు తక్కువ కాకుండా జరుగుతూ ఉంటాయి. శ్రీదేవి భూదేవి సముపేతుడైన కళ్యాణ శ్రీనివాసుని నయనానందకర దృశ్యం నిత్య కళ్యాణమూర్తి నయనాంచల వీక్షణతో లోక కళ్యాణం చేకూరి సర్వశుభములు కలుగుతాయి, సకల అభీష్టములు సిద్ధిస్తాయి అని భక్తులు భావిస్తారు. కవచాలంకృతుడైన శ్రీ వెంకటేశ్వరుడు వాహన సేవను దర్శిస్తున్న భక్తులు సహనాభవతు సహ భీత్యంకరవావహై తేజస్వినావీతమస్తు మా విత్విదావహై
ఓం శాంతి శాంతి శాంతి. స్వామివారి సేవల్లో అత్యంత ప్రధానమైంది సహస్ర కలశాభిషేకం. కన్నుల పండుగగా అమర్చిన 1008 వెండి కలశాలలో ఆకాశ గంగా జలాన్ని నింపి బంగారు వాకిలి ముందు విజయం చేసిన భోగ శ్రీనివాస మూర్తిని మూలగట్టుతో ఒక పట్టుసూత్రం ద్వారా అనుసంధానించి మంత్రపూర్వకంగా హోమయుక్తంగా అభిషేకం చేస్తారు. ఈ అభిషేక సమయంలో ఉత్సవరుడు సేనాధిపతి కూడా వేయించేసి ఉంటారు. అయం దక్షిణ పక్ష అయముత్తర పక్ష అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ట తదత్యేడ శ్లోకో భవతి. పునర్వసు నక్షత్రం రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో వేంచేసి ఉన్న సీతారామ లక్ష్మణులకు వసంత మండపంలో జరిగే ఆస్థానం. దీనిని వసంతోత్సవం అంటారు. ప్రతరామితి ప్రతరాం నాజురాజుర్నో నాజుః ఆజురిత్యాజుః తో వైదాం బ్రహ్మణో వేదా హృదయావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. వైకుంఠద్వారం, దీన్ని పుష్యశుద్ధ ఏకాదశి నాడు మాత్రమే తెలుస్తారు. ఆనాడు ఈ ప్రదక్షిణం చేసిన వారు సాక్షాత్తు శ్రీ వైకుంఠ ప్రదక్షిణ పుణ్యఫలాన్ని పొందుతారు. సిద్ధంగా ఉన్న స్వామివారు ఏడు కొండలవాడు, ఆపద్బాంధవుడు, ఆత్మజన రక్షకుడు అనడానికి అడుగడుగునా ఎన్నో నిదర్శనాలు కనపడుతూనే ఉంటాయి. మనస వాచ గోవిందా అని ఒక్కసారి పిలిస్తే చాలు, పలికే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. Oh.
నాకు వాడవట, వడ్డీ వడ్డీ గుండు తోడా, అసలు లేని వారమయ్య, పెకలు బాపి భావమయ్యా, ఒక పిలుపులో పిలిచితే పలుకుతాడ, నా పలుకులో పలుకుతాడ, ఓ ఆపద శుక్రవారాభిషేకానికై పచ్చకర్పూరము, కుంకుమరువు, చందనము, కస్తూరి, పునుగు తైలము మొదలగు పరిమళ ద్రవ్యాల్ని సిద్ధం చేస్తున్నారు. స్వామివారికి అభిషేకం చేసే క్షీరంతో ప్రదక్షిణం చేస్తున్న భక్తులు. స్వామిని ముందు క్షీరంతో అభిషేకిస్తారు, తరువాత చందనం సమర్పిస్తారు, ఇప్పుడు తీర్థంతో అభిషేకిస్తారు. కాంజోస్మిదాం హిరణ్య ప్రాణారాభార్తాం జ్వలంతీం ప్రభృతాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం స్వామినో పక్వజే స్థిరం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం స్థిరం లోకే దేవదృష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం తాం దృఢే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాయుధపదానుగంధుమాదాంతధరాస్య వాక్యాలక్ష్మీః ఉపైదుమాం దేవసః కీర్తిశ్చ మణిరాధాః మహాదేవ్యైతమే విష్ణుభస్మే చ ధీమహి తన్నా లక్ష్మీ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ధనుర్ధరాయై విద్మహే ధర్మవిద్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప కామాది దోష పరిహారిత బోధదాయిన్ దైత్యారి మదన జనాదన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబౌ. Thank you.
శ్రీజాతరూప నవరత్నల సత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబౌ శాస్త్రానుసారం 25 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణోత్సవం జరుపుతారు. ఈ కలశాన్ని విమాన ప్రదక్షిణం కావించి యాగశాలలోనికి తీసుకువెళ్తున్నారు. పుత్రులచే వేదోక్తంగా హోమం జరపబడుతోంది. ఈ హోమం అహర్నిశం 5 రోజుల పాటు జరుపుతారు. స్వామివారి దివ్యశక్తి యాగార్థమై ఇక్కడ వేంచేసి ఉండడం చేత ఉత్సవమూర్తులు కూడా ఇక్కడే ఉంటాయి. కళాకర్షణం కావించిన స్వామివారి దివ్యశక్తి యాగశాలలో వెంచేసి ఉండడం చేత స్వామివారికి పవళింపు సేవ ఇక్కడే జరుగుతోంది. పసుపు కరక్కాయ మొదలగు 8 వస్తువులతో ఆయుశాస్త్రానుసారం ఔషధిని సిద్ధం చేస్తున్నారు. Thank you.
సంతరిక్షం భాగద్రావేదోష మహాశాంతి హోమం జరుగుతున్న ఋత్విక్కులు, చతుర్వేద పారాయణం కావిస్తున్న వేద పండితులు, ప్రోక్షణార్థం పూర్ణాహుతి కుంభాన్ని విమాన ప్రదక్షిణం చేయించి గర్భగుడిలోకి తీసుకుని వెడుతున్నారు. మహాసంప్రోక్షణం కుంభములోనికి ఆకర్షించబడిన స్వామివారి శక్తిని మహాసంప్రోక్షణతో మూల విరాట్టులోనికి పునఃప్రవేశింపచేస్తున్నారు. బ్రహ్మోత్సవ సందర్భంగా విద్యుద్దీప సమాలంకృతమైన తిరుమల ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసమున నవరాత్రి దినములు 9 రోజులు జరుగుతుంది. తొలుత ఈ ఉత్సవాన్ని బ్రహ్మ జరిపించడం చేత బ్రహ్మోత్సవం అని పిలువబడుతోంది. వాహనము, సింహవాహనము, సర్వభూపాల వాహనము, గరుడ వాహనము మొదలైన వివిధ వాహనాల మీద నిత్యం తిరుమల వీధిలో ఊరేగిస్తారు. ప్రజా పతే తపసా వృధానః